సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పోషకాహార లోపం కరోనా వ్యాధి తీవ్రత మానవ మనుగడపై ఎక్కువ ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతో పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పౌష్టికాహారం అందించాలని సంకల్పించినట్లు ఆ ట్రస్ట్ సభ్యులు పాదత్తి రాధాకృష్ణారెడ్డి తెలిపారు. కోట మండలం పుచ్చలపల్లి గ్రామంలో సుమారు 180 కుటుంబాలకు 6 కోడిగుడ్లు చొప్పున అందజేశారు. అనంతరం ట్రస్ట్ ద్వారా పేదలకు అందుతున్న సేవలను గూర్చి కొనియాడారు. ఈ కార్యక్రమంలో దువ్వూరు సాయికృష్ణారెడ్డి, మారంరెడ్డి హరిప్రసాద్ రెడ్డి, పలగాటి సాయికృష్ణారెడ్డి పాల్గొన్నారు. ₹2,00,000 గుడ్లు అంటే మన ఊరు ఆడజరిపోతే 40,000 కుటుంబాలకు ఇచ్చా. కరోనా కారణంగా లాక్డౌన్లో నుంచి కదలు లేని నిరుపేదలు, వీళ్ళకే పరిమితమైన నిరుపేదలను ఆదుకునేదానికోసం పేర్నేటి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ సాంప్రసాద్ రెడ్డి గారు ఆయన దాతృత్వంతో ఈరోజు అలంపాడు, చీకలదిబ్బ, దైవాలదిబ్బ, పుచ్చలపల్లి, దొరువుకట్ట ఈ 5 గ్రామాలకి, హామ్లెట్ విలేజ్లకి మనం 750 కుటుంబాలకి కోడిగుడ్లు పౌష్టిక ఆహారం ఇవ్వాలనే ఉద్దేశంతో కోడిగుడ్లు సరఫరా చేయడం జరిగింది. ఈ దాతృత్వానికి నిరుపేదలందరూ శ్యాంప్రసాద్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఏ విపత్తు వచ్చినా ముందుండే శ్యాంప్రసాద్ రెడ్డి, ఆయన సొంత పంచాయతీలైన అలంపాడు, పుచ్చలపల్లి, వంజివాకు, కొత్తపట్నం ఈ గ్రామాలకి మీ పౌష్టిక ఆహారం అందించాలనే ఉద్దేశంతో కోడిగుడ్లు సప్లై చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ 4 గ్రామాలు సప్లై చేశాము. దానికి అందరి ప్రజల తరఫున మేము ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే, నిన్న విశాఖలో జరిగిన దుర్ఘటనకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క కుటుంబానికి 1,00,000 రూపాయలు ప్రకటించడం అనేది, ఇది ఇంతవరకు ఎవరు, ఇప్పుడు వరకు ఉన్న ముఖ్యమంత్రులు ఎవరూ చేయని సంఘటన. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో, వైఎస్ఆర్ పార్టీలో మేమందరం పనిచేయటం చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా పేదలను ఆదుకునే ముఖ్యమంత్రి ఉండటం మన అందరికీ గొప్ప వరంగా మనం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ప్రతిపక్షాలు అయితే నోరు లేకుండా మూతలు, అందరి నోర్లకి మూతబడ్డాయి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.